ఛానల్ నేను స్వప్న ఇవాళ మనం కరకరలాడే కాకరకాయ చిప్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ కాకరకాయ చిప్స్ ఆలు చిప్స్ కన్నా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వన్ వీక్ పైన మనకి స్టోర్ ఉంటాయండి వేడివేడిగా పప్పన్నంలోకి నంజుగొని తింటుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట క్రిస్పీ క్రిస్పీగా ప్రిపేర్ చేయడానికన్నా ముందు మన పెరట్లో ఉన్న కాకరకాయ చెట్టుకి కాకరకాయలు కోసుకొని వచ్చి ఇవాళ మనం ప్రిపేర్ చేయబోతున్నామండి ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో పెరట్లో నిమ్మ చెట్టుకి కాకరకాయ ఇది విత్తనం అయితే మేము వేయలేదండి అదే పడింది చూడండి ఒక్కొక్క కాకరకాయ ఎంత పొడువు ఉన్నాయో అసలు మూరేడు పైననే పొడువు వస్తున్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇలా ఫ్రెష్ కాకరకాయలతో ఇవాళ మనం చిప్స్ ప్రిపేర్ చేయబోతున్నాం అన్నమాట చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో అస్సలు కొయ్యాలనిపించట్లేదు కాకపోతే ఇక్కడ కొంచెం కోతుల బెడదా ఉందండి మనం కొయ్యకపోయినా అవి కోసేస్తాయి అనమాట ఇంకేం చేద్దాం తప్పదు మరి అందుకనేసి మనం కోసుకోవాలి ఇది కొంచెం పొడువు తక్కువగా అనిపిస్తూ ఉంది ఇది కూడా వీటిని కూడా కోసేద్దాం ఇక్కడ నేను హాఫ్ కిలో కాకరకాయలతో చిప్స్ ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ హాఫ్ కిలో కూడా మనం కోసేసుకోవాలి చాలా చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అసలు ఎన్ని కాయలు కాస్తున్నాయంటే మేమే కాక మా నేబర్స్ అందరికీ కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేసేసాము అన్నీ ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట అలాగే నిమ్మపళ్ళు కూడా కొన్ని పండినట్టు ఉన్నాయి వాటిని కూడా కోసేస్తున్నా ఒక్క నిమ్మ చెట్టు ఉంటే చాలండి మనం పెరట్లో అసలు కొనక్కర్లేదు ఎన్ని నిమ్మపళ్ళు ఇయర్ మొత్తం కంటిన్యూస్గా కాస్తూనే ఉంటుంది అయితే మనం నిమ్మ చెట్టు వేసిన తర్వాత మూడు సంవత్సరాల దాకా అస్సలు కాయలు కాయవండి మూడో సంవత్సరం నుంచి మొదలైపోయి కాస్తూనే ఉంటాయి ఇంకా కంటిన్యూస్గా ఇది ఎందుకో పండిపోయింది మరి ఇంకా ఇవన్నీ కూడా ఇంకొక టూ త్రీ డేస్కి మనం మళ్ళీ కోసుకోవడానికి సిద్ధంగా ఉంటాయి అసలు నిమ్మపళ్ళు అయితే గుత్తులు గుత్తులుగా వచ్చేస్తాయండి చూడండి ఒక్కొక్క చోట మూడు నాలుగు ఐదు ఇలా కంటిన్యూస్గా ఇయర్ మొత్తం మనకి అందుబాటులో ఉంటాయి పచ్చళ్ళకి లెమన్ టీ గ్రీన్ టీ అన్నింటికి కూడా ఈ నిమ్మపళ్ళే అండి మాకైతే చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాకరకాయలు నిమ్మపళ్ళు అలాగే గోంగూరను కూడా కోసుకొని వచ్చేసామండి ఇగురు చేసుకోవడానికి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కదా భలే ఉంటుంది ఇలా మన పెరట్లో ఉన్న కాయలతో మనం ప్రిపేర్ చేయడం అనేది గోంగూర కూడా చాలా చాలా ఫ్రెష్గా ఉంది చిప్స్ ప్రిపేర్ చేసేద్దామా ఇంకా ఈ కాకరకాయలని చెక్కు తీసేసుకొని పైన మనం వీటిని సన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి రౌండ్ బిల్లలుగా కానీ లేదంటే ఇలా స్ట్రైట్గా కానీ రౌండ్ బిల్లలుగా కట్ చేస్తే చేదు అనేది చాలా చాలా ఇంక అస్సలు కనిపించనే కనిపించదండి ఇక్కడ వచ్చేసి నేను ఫింగర్స్ లాగా కట్ చేస్తున్నాను ఇలా అయితే కొంచెం చేదు మరి అంత రౌండ్గా ఉన్నంత కాదు కానీ కొంచెం లైట్గా అనిపిస్తుంది కానీ మేము మా ఇంట్లో కొంచెం డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు కాబట్టి చేదు ఉన్నా పర్లేదులే అనేసి నేను ఈ విధంగా కట్ చేశాను అనమాట ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే ఉప్పుని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక పది నిమిషాల పాటు ప్లేట్ పెట్టి పక్కన ఉంచుకోవాలండి పది నిమిషాల తర్వాత మనం ప్లేట్ తీసేసి వీటిని బాగా పిండేసేసుకోవాలండి రసం అంతా ఈ ముక్కల్లో ఉన్న రసం అంతా బయటికి వచ్చేస్తే చూడండి ఆ రసం అంతా కూడా చేదు అనమాట అది పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది ఈ విధంగానే అన్నింటినీ కూడా మనం పిండేసుకోవాలి చూడండి ఇలా అంత రసం వచ్చేస్తుంది ఇప్పుడు దాన్ని పక్కన పడేసేసేయాలి ఇప్పుడు ఈ ముక్కల్ని మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి వాటర్ యాడ్ చేసేసుకొని ఈ గిన్నెలోకి ఇలా శుభ్రంగా వాటర్లో మంచినీళ్ళతో వా వాష్ చేసేసుకొని ఇలా వాటర్ అంతా లేకుండా జస్ట్ అలా పిండేసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలండి కారం కొంచెం ఎక్కువగా ఉంటేనే ఈ చిప్స్ అనేవి టేస్టీగా ఉంటాయి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టం లేకపోతే దీన్ని స్కిప్ చేసుకోవచ్చు అలాగే మూడు స్పూన్ల పొడి బియ్యం పిండి అలాగే మూడు స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకోవాలండి మనం బియ్యం పిండి మైదా పిండి ఎంత తీసుకున్నామో దానికి హాఫ్ క్వాంటిటీలో అంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలండి ఒకవేళ మీకు కార్న్ఫ్లోర్ అందుబాటులో లేకపోతే ఇంకొక వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ అలాగే మైదాని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చండి ఇందులోకి ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండేసుకోవాలి పిండేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి వాటర్ ఏం వేయక్కర్లేదు ఈ కాకరకాయలు ఇందాక మనం వాటర్లో వాష్ చేసాం కదా అందులో తేమ ఉంటుందన్నమాట ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు అవసరం అనిపిస్తే ఒక రెండు మూడు స్పూన్ల వాటర్ యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రెండు స్పూన్లు వాటర్ యాడ్ చేశానండి ఇలా మనం ఉల్లిపాయ గట్టి పకోడీకి ప్రిపేర్ చేసుకున్నట్టుగా ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి ఈ మనం చిప్స్ వేయించడంలోనే టేస్ట్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుందండి ఈ ఉల్ కాకరకాయ చిప్స్ వచ్చేసి ఆయిల్ బాగా వేడైపోయి ఉండాలి అలాగే మీ మీడియం ఫ్లేమ్లోనే వేయించాలన్నమాట లో ఫ్లేమ్లో వేయించకూడదు ఆయిల్ బాగా తగేస్తాయి మీడియం ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించేయాలండి హై ఫ్లేమ్లో వేయిస్తే కాకరకాయ అనేది లోపల అలాగే మెత్తగా ఉండిపోతుంది చూడండి మీడియం ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంచెం టైం పడుతుంది హై ఫ్లేమ్లో అయితే త్వరగా వేగిపోతాయి కానీ టేస్టీగా ఉండవనమాట మీడియం ఫ్లేమ్లోనే బాగా క్రిస్పీగా రావాలి మనం గంటలోకి తీసుకొని ఇలా ఒకసారి టాస్ చేస్తే మనకి సౌండ్ అనేది వస్తుందండి బాగా క్రిస్పీగా అయినప్పుడు చూడండి అలా టాస్ చేసేసామనుకోండి అనుకోండి సౌండ్ వచ్చేస్తుంది అప్పుడు వీటిని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ విధంగానే మిగిలిన అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూస్తుంటేనే తినాలనిపిస్తోంది కదా ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టెడ్ డబ్బాలో పెట్టుకుంటే వన్ వీక్ పైన స్టోర్ ఉంటాయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్